అందరికీ నమస్కారం. చాలా చాలామంది చాలా దూరం నుంచి వచ్చారని విన్నాను. ఇంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ స్టేజ్ పైన నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే అది మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే. మీరు ట్రైలర్కి ఇచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్ ఎంత నచ్చిందంటే సినిమా ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మంచి సినిమాలు వర్క్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ చిత్తూరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్తో వర్క్ చేయడం ఎప్పుడూ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ మా క్రూతో స్టార్ట్ చేస్తాను. కదీర్ సార్ మా డిఓపి, మొన్న నాకెవరో ఇది డీ గ్లామర్ రోలా అని అడిగారు. బట్ కొంచెం డీ గ్లామరే, బట్ కదీర్ సార్ నన్ను చూపించిన విధానంలో నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. బికాస్ అంత బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు, ప్రతి షాట్ని చాలా రియలిస్టిక్గా ఫ్రేమ్ చేశారు. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యూ. మాట్లాడతాను, 1 మినిట్ ఇవ్వండి. సో మా 1 మినిటే, 1 మినిట్ అందరి గురించి మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడతాను. సో మాది చాలా పెద్ద స్టార్ కాస్ట్. అరవింద్ స్వామి గారు, దిస్ రోల్ లుక్స్ లైక్ ఇట్ వాస్ టేలర్ మేడ్ ఫర్ యూ సార్. ఐ గాట్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. ప్రియమణి గారు, మీతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయలేదు, బట్ ఇట్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బిన్ ఫన్ టు, ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ సమ్ టైమ్. ప్రేమ్జీ గారు, ప్రేమ్జీ గారుని చూస్తే నవ్వు వస్తుంది, అంత క్యూట్గా అండ్ ఫనీగా ఉంటాడు స్క్రీన్ మీద. బెన్నెల కిషోర్ గారు ఉన్నారు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. శరత్ కుమార్ సార్, సంపత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెంకట్ ప్రభు గారు, ఇది తెలుగులో మీ డెబ్యూ, బట్ నా తెలుగు ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళకి మీరెవరని ఆల్రెడీ తెలుసు. అండ్ మీకు మీ సినిమాలకి చాలా అభిమానం వాళ్ళకి. సో బట్ ఒఫీషియల్ డెబ్యూ కాబట్టి ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నాకు రేవతి క్యారెక్టర్ ఇంత బాగా డిజైన్ చేసి నా టు గివ్ యూ గేవ్ మీ అ ఛాన్స్ టు ప్లే దిస్ క్యారెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఎప్పుడూ నా ఫేవరెట్ జయ గారు, నా బంగారాజు, అండ్ ఇప్పుడు నా శివ. మీ శివ అనే క్యారెక్టర్ని ప్లే చేసే విధానం రేవతికే కాదు అందరూ లవ్లో పడిపోతారు ఖచ్చితంగా. నాకు లైఫ్లో కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నారు, చే ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ మీ టు డూ బెటర్ చే, థ్యాంక్ యూ. అండ్ మా సినిమాలో వర్క్ చేస్తున్న కాస్ట్ క్రూ అందరికీ, నా వెంకట్ ప్రభు సార్ టీమ్ గురించి కూడా మాట్లాడాలి. స్టోరీ ఎంత సీరియస్ ఉన్నా, ఎంత ఇంటెన్స్ ఉన్నా, ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ దెమ్. కాస్ట్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ నా పెద్ద థ్యాంక్ యూ. మీరెప్పుడు సపోర్ట్ చేస్తుంటారు, ఆ సపోర్ట్కి ఆ ప్రేమకి నేను మాటల్లో చెప్పలేను మీ సపోర్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. శివ తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు, రేవతి తన ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది. దాట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ కస్టడీ. మిమ్మల్ని మా కస్టడీకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. May 12th ప్లీజ్ వెళ్ళి థియేటర్లోనే చూడండి మీ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. అయ్యో అయ్యయ్యో, ఎప్పుడో మేము మీ ప్రేమకి కస్టడీ అయిపోయాము. అండ్ మిమ్మల్ని డీ గ్లామర్ రోల్లో ఎప్పటికీ ఎవరు చూపించలేరు కృతి. నేను మేకప్ తీసేస్తా చెప్పొచ్చు, కానీ వెంకట్ సార్ ప్రయత్నించారు, ప్రయత్నించారు అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ కృతి, థ్యాంక్ యూ. అండ్ అలాగే మేకింగ్ వీడియో ఆఫ్ కస్టడీ ఇప్పటి వరకు బయటికి రిలీజ్ చేయలేదు, దాన్ని ఇవాళ విడుదల చేసేద్దాము. మేకింగ్ వీడియోనే ఆన్ ద రన్లో ఉంది అంటే ఇక సినిమా ఎలా రన్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. మరి ఇలా తీసినటువంటి ఆ డైరెక్టర్ని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దామా? ఆయన ఫస్ట్ చెన్నై